వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహ గ్రహస్థితిని గనక గమనిస్తే శుక్రగ్రహం రెండవ స్థానమందు బుధుడు రవిగ్రహం తృతీయ స్థానమందు చతుర్ధ చతుర్థ స్థానముందు కుజగ్రహము అష్టమ వక్రించిన శనేశ్వరుడు దశమ కేంద్రంలో గురు రాహువుల యొక్క వక్రస్థితి గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది కుజుడు గత మాసంలో అనుకూలంగా ఉంటే ఈ మాసంలో అర్ధాష్టమ కుజుడుగా ఆయన కొంత వ్యతిరేకంగా ఉన్నారు ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా ఈ రాశి వారికి వస్తుంది అప్పుడు అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది కేవలం ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు వరకు రవి శుక్రగ్రహాలు యోగిస్తే పద్దెనిమిదవ తారీఖు దాటిపోయిన తర్వాత ఒక్క శుక్ర గ్రహం మాత్రమే ఈ రాశి వారికి అనుకూలిస్తుంది మిగతా ఎనిమిది గ్రహాల తాలూకు ప్రతికూలత కూడా ఈ మాసంలో ఉన్నది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిదవ లోపు రవి బలం ఉన్న కారణం చేత ఉత్సాహంగా మనం ఉండగలుగుతాం ఆరోగ్యం ఉంటుంది ఎప్పటికప్పుడు ఆర్థికంగా పరిస్థితులు ఇటుగా ఉన్నప్పటికీ మనం సమయానుకూలంగా ధనం మన చేతికి వచ్చి ఆయా కార్యక్రమాల నిమిత్తం మనం వాటిని ఖర్చు పెట్టడం ద్వారా ఆ డబ్బంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది ఇక కుటుంబ పరిస్థితులు కానీ లేదా వైవాహిక జీవితం కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా సాధారణంగా పద్దెనిమిదో తారీఖు వరకు అంత ఇబ్బందికరంగా ఏమి ఉండవు సాగుతుంది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే రాహు కుజుల తాలూకు సమసప్తక స్థితి గురుకుజుల తాలూకు సమసప్తక స్థితి వల్ల చతుర్థ దశమ కేంద్రాల్లో పద్దెనిమిదవ తారీఖు దాటేక అయితే నాలుగు గ్రహాలున్నాయి ఈలోపు మూడు గ్రహాలు ఉన్నాయి నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయ శాస్త్రం ఏం చెప్పింది అంటే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి బంధువులతోటి సఖ్యత లోపిస్తుంది మరీ ముఖ్యంగా ప్రాణ స్నేహితులు అనుకునేటువంటి వారు కొంత దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది అది వాగ్వివాదాల రూపం కానివ్వండి డబ్బు వల్ల ఏర్పడినటువంటి విభేదాలు కానివ్వండి లేదా బాంధవ్యాల వల్ల వచ్చినటువంటి విభేదాలు కానివ్వండి మాట నిలబెట్టుకోకపోవడం వల్ల వచ్చినటువంటి విభేదాలు కానివ్వండి లేదా డబ్బు వల్ల వచ్చింది కానివ్వండి అది ఏ రకంగానే కానివ్వండి బంధువులతోటి ఆత్మబంధువులతోటి మిత్రులతోటి కొంత విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంతేకాక స్థిర చర ఆస్తుల యొక్క క్రయ విక్రయాది విషయాలలో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఇక సాధ్యమైనంత వరకు అవసరం ఉంటే తప్పితే ఉద్యోగాన్ని మార్చేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అంతగా అవసరమై మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా సమస్యలు ఉంటేనే తప్పితే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకూడదు ఎందువల్ల అంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొంత అధికంగా కనబడుతున్నాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో శ్రమ ఉంటుంది మరీ ముఖ్యంగా అసలు మన ఉద్యోగం ఉంటుందా లేదా మన ఉద్యోగాన్ని కోల్పోతామా అనేటువంటి భయం ఆ సందిగ్ధావస్థ కూడా ఈ రాశివారిలో ప్రధానంగా కనబడుతోంది అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు నానా కార్యవిరోధ సన్నది శాస్త్రం ఏ కార్యాన్ని ప్రారంభించినా దాంట్లో అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా కేవలం మన సొంతంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పనులనే ప్రారంభం చెయ్యాలి పక్క వారి మీద ఆధారపడి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా మరి ఏ ఇతరత్ర పనులను మనం ప్రారంభించినా వారు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి స్వశక్తిని నమ్ముకునే ఈ మాసంలో కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళాలి ఆఖరికి అది ఎంత చిన్న పనైనా చివరికి మంచినీళ్లు తీసుకోవడమైనా మీకు మీరుగానే ఆ పనిని చేసుకోవలసి ఉంటుంది ఎవరి మీద ఆధారపడకూడదు ఆధారపడితే మాత్రం ఈ మాసంలో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావు మరీ ముఖ్యంగా సొంతంగా ప్రయత్నం చేయాలి లేదా గతంలో ఎవరి యొక్క సిఫార్సు ద్వారానైనా ఉద్యోగం వచ్చి ఉంటే ఆ ఉద్యోగాల్లో కొంత ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది శని శుక్రుల యొక్క సమసప్తక స్థితి కుజ రాహువుల యొక్క సమసప్తక స్థితి అలాగే బుధుడు తృతీయ స్థానంలో ఉన్నారు ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత రవి చతుర్థ స్థానంలోకి వస్తారు కాబట్టి పద్దెనిమిది తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి మరింత వ్యతిరేకంగా ఉంటాయి అందువల్ల ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అన్నా ముఖ్యమైన వ్యక్తులను కలవాలి అన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అన్నా పద్దెనిమిదికి లోపుగానే మీరు ఏర్పాటు చేసుకోవాలి పద్దెనిమిది దాటిపోతే సపోర్ట్ తగ్గిపోతూ ఉంటుంది గ్రహస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అటు కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి కష్టం ఎక్కువగానే కనబడుతూ ఉన్నది అలాగే వ్యాపార పరంగా మాత్రం ఈ మాసం కొంత ఊరటగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సుగంధ ద్రవ్యాలకి సంబంధించి వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించి టెక్స్టైల్ వ్యాపారస్తులు డైమండ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు లేదా ప్రవచనాలు చెప్పుకునేటువంటి వారు టీచింగ్ రంగానికి సంబంధించినటువంటి వారు వీరు మాత్రం కొంత లాభపడడానికి అవకాశాలు కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది ఆరోగ్యరీత్యా అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేలా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత యోగ్యమైనటువంటిది కాదు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత జాప్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ప్రత్యేకించి ఈ మాసంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన లేదా లక్ష్మీ వారి యొక్క ఆరాధన విశేషించి చేస్తూ ఉండాలి లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడం అనేటువంటిది ఒక పనిగా పెట్టుకోవాలి మంగళవారాలు నియమంగా ఉపవాస దీక్ష కానీ నక్తంగాని చేయాలి ఆ రోజున ఎర్రటి పళ్ళు దానం చేయడం ద్వారా కూడా ఆ కుజదోషం ఆ చతుర్థ కుజదోషం తొలగిపోతుంది ఆనందంగా ఉండగలుగుతారు స్వస్తి